ఈరోజు టోటీ డ్రైవర్లు అందరూ ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. మహాలక్ష్మి పథకం పెట్టడం వలన ప్రతి ఆటో డ్రైవర్లు వారి కుటుంబాన్ని ఆలోచించలేకపోతున్నారు. దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా ఆటో డ్రైవర్లను కూడా ఆలోచించి మేము ప్రతిరోజు 1,000-2,000 చేసేటోళ్ళం. ఈరోజు మహాలక్ష్మి పథకం పెట్టడం వలన చాలామంది డ్రైవర్లు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. భార్య పిల్లలను పోషించలేక ఎంతో ఇబ్బంది పడుతున్నాం సార్. మీరు మా మీద కూడా దయచూపి అన్ని సంఘాలకు ఎలా మీరు సేవ చేస్తున్నారు, సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా ఆటో డ్రైవర్లకు కూడా ఏదో ఒక స్కీమ్ పెట్టి మమ్మల్ని కూడా ఆదుకున్నది. మా ఆటో ఈ తరఫున మేము కూడా మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. కావున గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాం. అలాగే ఈరోజు మహాలక్ష్మి పథకంలో కూడా మన మహిళలకు గవర్నమెంట్ జాబ్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆధార్ కార్డు చూపెట్టి తీగెళ్ళడం జరిగింది. ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు తీసుకోవడం కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆధార్ కార్డుల ద్వారా. కావున దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, గవర్నమెంట్ జాబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ మహాలక్ష్మి పథకం నుండి వాళ్ళని తీసేయాల్సిందిగా మేము ఆటో డ్రైవర్ల తరఫున కోరడం జరుగుతుంది సార్. మాకు అన్ని యూనియన్ల నుండి మేము కూడా ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. కావున ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని ఆలోచించి ఆటో డ్రైవర్లకు ఏదో ఒక స్కీమ్ పెట్టి మమ్మల్ని ఆదుకోవాలని. అలాగే ఫైనాన్స్ వేధింపులు కూడా మాకు ఎక్కువ అవుతున్నందున ఫైనాన్స్ల వారితో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాకు ఆదుకుంటామని మేము కోరుకుంటున్నాం.